వెల్కమ్ టు యువర్ టీవీ. బోస్ వ్యక్తిత్వం ఉపన్యాసాలు నన్ను సమ్మోహింపచేశాయి. మొట్టమొదటిసారిగా నాకు నా జీవితంలో ఒక భారతీయుని ఉద్బోధల వలన భారతావని అద్భుత రూపం నా కళ్ళ ముందు కదలాడిందంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతి పలుకు తనకు ఆణిముత్యమని, తన జీవితాన్ని దేశసేవకి అంకితం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్ జనవరి 24 నవాజ్ ఖాన్ జయంతి. ఈ సందర్భంగా మహోన్నతుడి సేవలను జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన ఆత్మకథలో పేర్కొంటున్నట్లుగా ఖాన్ 1914 జనవరి 24 రాజ్పుత్ జంజువా వంశానికి చెందిన పంజాబీ ముస్లిం కుటుంబంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్గా పదవీ విరమణ చేసిన టిక్కా ఖాన్కు జన్మించాడు. ఇప్పుడు ఆ గ్రామం పాకిస్తాన్లో ఉంది. ఖాన్కి సాయుధ దళాలలో బంధువులు ఉన్నారు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తండ్రికి బంధువు అవుతాడు. ఖాన్ తన సైనిక విద్యను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్ ఇండియన్ మిలిటరీ కాలేజ్లో పూర్తి చేశాడు. షా నవాజ్ ఖాన్ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో భారత జాతీయ సైన్యంలో ఒక అధికారిగా పనిచేశాడు. 1942 సింగపూర్లో ఓటమి తర్వాత భారత సైన్యంలో కెప్టెన్ స్థాయికి ఎదిగిన ఖాన్ను జపాన్ సైన్యం బంధించింది. సింగపూర్ జైల్లో యుద్ధ ఖైదీగా ఉన్నప్పుడు దేశ విముక్తి కోసం ప్రజలందరూ భారత జాతీయ సైన్యంలో చేరవలసిందిగా సుభాష్ చంద్రబోస్ ఉపన్యాసాలతో ఇచ్చిన పిలుపునకు ఖాన్ ఎంతగానో ప్రభావితులయ్యారు. బోస్ దేశభక్తి ఉపన్యాసాలకు ఉత్తేజితుడైన ఖాన్ 1943 భారత జాతీయ సైన్యంలో చేరారు. బోస్ స్థాపించిన అర్జీ హుకుమత్యే ఆజాద్ హిందూ వర్గంలో చేరారు. తర్వాత బోస్ ఐఎన్ఏలో చురుకైన వారిని ఒక సమూహంగా ఏర్పాటు చేసి దాని ద్వారా భారతదేశం అంతటా పోరాటాలు సాగించాలని నిర్ణయించుకున్నారు. జపాన్ ఆధీనంలో ఉన్న కోహిమా ఇంపాల్ ప్రాంతాలను స్వాధీనపరచుకునేందుకు కొంత ఐఎన్ఏ సైన్యాన్ని ఉత్తర తూర్పు ప్రాంతాలకు తరలించగా దానికి ఖాన్ ఆధిపత్యం వహించి ముందుండి నడిపించారు. 1944 మొదటి విభాగం కమాండర్గా షా నవాజ్ నియమితులయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉన్న ఎర్రకోట దగ్గర ప్రజా పోరాట న్యాయస్థానంలో ఖాన్, జనరల్ ప్రేమ్ సెహగల్, కల్నల్ గుర్బిక్ సింగ్ థిల్లాన్ సహా ముగ్గురిపై నేరారోపణ జరిగింది. వీరు నేరారోపణలు ఎదుర్కొనేందుకు సర్తేజ్ పుల్ సప్రు, జవహర్లాల్ నెహ్రూ, అసఫ్ అలీ, బులాభాయ్ దేశాయ్, కైలాస్నాథ్ ఖడ్జు ఇంకా చాలా మంది వీరి తరపున వాదించారు. వీరు ముగ్గురు బ్రిటిష్ వారి వేతనం పొందుతూ పనిచేసే సైనికులు కారని, ఒక చట్టబద్ధమైన ప్రభుత్వ అధీకృత సైనికులుగా గుర్తింపబడాలని, వారు దేశ సార్వభౌమత్వానికి స్వాతంత్ర్యానికి పోరాడుతున్న సైనికులని పేర్కొన్నారు. ఖాన్కు కోర్టు ఉరిశిక్ష విధించింది, కానీ ఆ శిక్షను భారతీయ సైన్యంలోని కమాండర్ ఇన్ చీఫ్ తగ్గించాడు. విచారణ తర్వాత ఖాన్ తాను గాంధీ అనుసరించిన అహింసా మార్గంలో నడవాలని అనుకున్నట్లు తన అభిప్రాయాన్ని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1952 మొదటి లోక్సభకు మీరట్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఖాన్ పార్లమెంట్లో అనేక ఉన్నత పదవులను అలంకరించారు. 1952-56 వరకు పార్లమెంటు సెక్రటరీగా, రైల్వే రవాణా శాఖ డిప్యూటీ మంత్రిగా 11 సంవత్సరాలు సేవలందించారు. 1967-64 వరకు రెండోసారి కూడా ఈ అవకాశం చేజిక్కించుకున్నారు. 1965 ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1966 కార్మిక ఉపాధి కల్పన పునరావాస శాఖల మంత్రిగా సేవలందించారు. 1971-1973 వరకు స్టీల్ ఖనిజాలు, పెట్రోలియం, రసాయనాలు, పారిశ్రామిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. 1975-77 వ్యవసాయం, నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించి రైతులకు అండగా నిలిచారు. జాతీయ విత్తన సంస్థ చైర్మన్గా, భారత ఆహార సంస్థ చైర్మన్గా చేసి ఆ సంస్థల అభివృద్ధికి కారకులయ్యారు. ఇంత గొప్ప కార్యదక్షత కలిగిన ఖాన్ ఆ తర్వాత తెరమరుగవడం గమనార్హం. షానవాజ్ ఖాన్ 4 సార్లు 1951-52, 62, 71 మీరట్ నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 1965 యుద్ధ సమయంలో ఖాన్ కుమారుడు మహమూద్ పాకిస్తాన్లో సైన్యాధికారిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రతిపక్షం ఖాన్ను ప్రభుత్వ విధుల నుంచి తొలగించారని గొడవ చేశారు. ఖాన్ భారత జాతీయ సైన్యంలో నిజాయితీగా, నిస్వార్థంతో దేశానికి చేసిన సేవల కారణంగా అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ప్రతిపక్షాల వాదనని తిరస్కరించారు. ఖాన్ రాజకీయ భావాలు లెఫ్టిస్ట్ సిద్ధాంతాలు. భూ పంపిణీ సమర్థిస్తూ పేదలకు భూమి పంపిణీ చెయ్యాలని ఆయన ఆకాంక్షించేవారు.
కానీ అతని మతపరమైన భావనలను ప్రజలు సమర్థించకపోవటం వల్ల 1967 ఎన్నికల్లో ఓటమిచ్చవి చూశారు. 1969లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడిన సమయంలో ఇందిరాగాంధీ పక్షంలో చేరారు ఖాన్. 1971 ఎన్నికల్లో ఇందిరమ్మ ఇచ్చిన నినాదం గరీబీ హటావో ఖాన్ను మళ్లీ మీరట్ లోక్సభ స్థానం నుంచి గెలిపించింది. 1977లో జనతా పార్టీ అతని ఓటమికి కారణమైంది. ఆ ఓటమితో అతను పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ సేవాదళ్లో ముఖ్య పాత్ర వహించి చనిపోయే వరకు అందులోనే కొనసాగారు. 1956లో సుభాష్ చంద్రబోస్ మరణంపై షానవా ముఖ్య అధికారిగా ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో బోస్ పెద్ద సోదరుడు సురేష్ చంద్ర బోస్ కూడా ఉన్నారు. ఆ కమిటీ 1956 ఏప్రిల్లో తన పనిని ప్రారంభించి 4 నెలల తర్వాత ముగించింది. కమిటీ సభ్యులు తమ నివేదికలో సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న తైహోలు వద్ద విమాన ప్రమాదంలో ఫార్మోసా అనే ప్రాంతంలో దుర్మరణం పాలయ్యారని నివేదించారు. బోస్ అస్థికలు జపాన్లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని, వాటిని మరలా ఇండియాకు తరలించారని వివరించారు. ఖాన్ సహచరుడైన జనరల్ ప్రేమ్ సెహ్గల్, కల్నల్ గుర్బిక్ సింగ్ థిల్లాల్ను విడుదల తర్వాత కూడా మిగతా వారిపై భారత జాతీయ సైన్యంలో విచారణలు కొనసాగుతూ వచ్చాయి. ఈ చర్యలు సైనిక తిరుగుబాటుకు కారణమవగలవని బ్రిటిష్ ఇండియన్ సైన్యం విచారణలు ఆపేయమని సిఫార్సు చేసింది. దాని పర్యవసనంగా భారత జాతీయ సైన్యంలోని చాలా మంది సైనికులు జాతీయవాదం వైపు మొగ్గు చూపారు. వీరి సంఖ్య బాగా పెరిగింది. 1946లో సైనికాధికారులు, రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లందరూ పెద్ద సంఖ్యలో సమ్మె చేశారు. రాయల్ ఇండియన్ నౌకాదళం, బొంబాయి ప్రజానీకం కూడా సమ్మెలో పాలు పంచుకుంది. ఈ చర్యలతో బ్రిటిష్ గవర్నమెంట్ కు కనువిప్పు కలిగింది. భారతదేశ స్వాతంత్ర్యానికి సంప్రదింపులు జరపవలసిన పరిస్థితి ఏర్పడింది. భారతీయ జాతీయ సైన్యం ప్రారంభించిన స్వాతంత్ర్య పోరాటం ఫలించింది. ఎర్రకోట విచారణ తరువాత 2 సంవత్సరాలకి తమ ఆశయ ఫలాలను అందుకునే తరుణం ఆసన్నమైంది. బ్రిటిష్ గవర్నమెంట్ ఆ విధంగా ఇండియా లోపల బయట ఎదిరించబడి అది చివరికి కూలిపోతుంది. భారతీయులు మళ్లీ తమ పూర్వపు స్వాతంత్ర్యాన్ని గెలుచుకుంటారు అని బోస్ ముందే ఊహించారని ఖాన్ చెబుతారు. నిస్వార్థ సేవకు అంకితమైన 3 సైన్యాధికారులు షానవాస్ ఖాన్, ప్రేమ్ సెహగల్, గురుబక్ష్ థిల్లాన్ ఒక ముస్లిం, ఒక హిందూ, ఒక సిక్కు ఐక్యతగా నిలిచి దేశం కోసం పోరాడారు. ఇది వారి సహోదరత్వాన్ని, దేశభక్తిని, జాతీయవాదాన్ని తెలుపుతోంది. ఆనాటి దేశ పౌరులకి వీరి పోరాట పటిమ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎంతో దోహదపడింది. వీరి ఐక్యమత్య విశిష్టతను ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.